హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ గేమింగ్. ఈ వీడియోలో ఏంటంటే మనం ర్యాంకుడ్లో అనమాట, మనకి కొత్తగా ఫ్రీఫైర్ వాడు మనకి కొత్తగా లూట్ సిస్టమ్ అనేది పెట్టాడనమాట. మనకి దొరికితే మనకి అందులోకి వెళ్ళి మనం మామూలు లూట్ అయితే చేసుకోకూడదు అనమాట. అండ్ మనం డోర్లోకి వెళ్ళి మనం లూట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడైతే ర్యాంకుడ్ మ్యాచ్ అయితే ఆడుతున్నాను అనమాట. అండ్ ఇదిగోండి, నేను ర్యాంకుడ్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ స్టార్ట్ అయితే చేస్తాము. అండ్ మన లుబీలో మనం గుర్రం అయితే ఎక్కామన్నమాట. అండ్ గుర్రం ఎక్కాము, మన పైనుంచి కింద దూకాము. అండ్ మనం ఈ గడ్డి దాంట్లోకి వెళ్ళి మనం ఓపెన్ చేస్తే మనకు 50 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఎంతముందు ఇందులో డైమండ్స్ అయితే ఉండేవి, అవన్నీ తీసేసి ఇప్పుడు ఓన్లీ కాయిన్స్ అండ్ ఓన్లీ 1x సప్లై మ్యాప్స్ అండ్ అనేవి పెట్టాడు. అండ్ మనం లేట్ చేయకుండా ఇదైతే స్టార్ట్ చేస్తాం గేమ్. గేమ్ అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ మనం అయితే అండ్ నేనైతే పైకి ఎక్కేస్తున్నాను. పైకెక్కి మనం ఇక్కడ కొత్తగా ఒక అప్డేట్ అయితే వచ్చిందన్న, మనం బాగా పైకెక్కి ఎవరికైతే తెలీదు అండ్ గేమ్ అయితే ఎవరు ఆపేశారో అందరూ ఒకసారి ఈ వీడియో అయితే చూడండి అన్న. ఎందుకంటే ఈ వీడియోలో బాగా పైకెక్కి మనం పైకెక్కి పైనుంచి జంప్ చేయొచ్చు అనమాట. అండ్ ఆ జంప్ అయితే ఓపి ఉన్నది, అంటే ఐ మీన్ భలేగా దూకుతున్నాడన్న. అండ్ ఇక్కడ నుంచి మనం జంప్ చేస్తే మామూలుగా లేదన్న, జంప్ అంటే క్యూ అని చెప్పి కిందకి వెళ్తున్నాడు. అండ్ మనం గడ్డి దగ్గర పడుతున్నాం, ఓపి ఉన్నది. ఇదైతే కొద్దిగా నచ్చింది, కానీ ఇక్కడ మనం హైడ్ అయితే అవ్వలేమన్నా. అండ్ మనం ఇదైతే వీడియో. అండ్ మనకి నాకైతే ఇప్పుడు నాకు కీ అయితే దొరికిందన్న, కీ ఇందాక కీ అయితే దొరికింది నాకు. అండ్ నేను ఇప్పుడు బీఆర్ ర్యాంకుడ్లో అనమాట. ఇది నేను బీఆర్ ర్యాంకుడ్లో అక్కడ రివ్ అయితే ఇచ్చేస్తున్నారన్న, అక్కడ రివ్ అయితే ఇచ్చేసుకుంటా. అండ్ రివ్ అయితే ఇచ్చేసుకుంటున్నారనుకుంటా. అండ్ మనకైతే వాటితో సంబంధం లేదు, మనమైతే కీ అన్న నేను పోయా కొట్టకపోయినా పర్వాలేదు, ఇందులోకి వెళ్ళి మనం లూట్ అయితే వేరుకోవాలి, అది నా ఏమన్నమాట. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇందులో గదిలో ఎంత లూట్ ఉండిద్దా అంత లూట్ ఉండిద్ది అంట. అండ్ ఇది ఈ అప్డేట్ వరకే. అండ్ మనం అయితే కీ అయితే ఓపెన్ చేస్తాం, కీ అయితే ఓపెన్ చేస్తున్నాం. అండ్ ఎస్, ఓపెన్ అయితే అయింది, ద్వారం తెరుచుకుంది. అండ్ మనం ఓపి అంటే ఓపి లూట్ అయితే ఏరుకోవచ్చు. లెవెల్ 3 బ్యాగ్ వెస్ట్ మామూలుగా లేదు, మామూలుగా. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా లూట్ ఉంది. అండ్ ఇదిగోండి అన్న, ఇక్కడ అసలు మామూలు లూట్ అయితే ఉండదు, ఎవరికైతే ఇది తెలీదో. అండ్ చూడండి అన్న, ఈ వీడియో కన్ఫామ్గా మీకు నచ్చింది. అండ్ ఈ బురద అయితే అంటే ఐ మీన్ ఆ స్టాట్యూ అయితే నచ్చింది. అండ్ లవ్ యూ అని చెప్పి ఫ్లవర్ ఎమోట్ అయితే వేద్దాం మనం. అండ్ కొత్తగా మనకి అప్డేట్ తర్వాత ఒక ఎమోట్ అయితే మార్చాడన్న, ఇదిగోండి అన్న. ఈ ఎమోట్ డ్యాన్సింగ్ ఎమోట్ అని చెప్పి భలేగా ఉంది అసలు. ఇది కొద్దిగా ఆడుకోవచ్చు అండ్ చూడడానికి కూడా బాగుంది. అండ్ ఇదైతే తోపుందన్నమాట. అండ్ ఇదైతే ఇలా ఉంది. అండ్ మనకైతే బుర్ద నుంచి అయితే మొత్తం లూట్ అయితే చేస్తాము. అండ్ ఈ కీ నుంచి ఈ డోర్లో ఉన్న మొత్తం అన్ని అయితే మనం తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మనం పైనుంచి అయితే దూకేద్దాం. అండ్ పైనుంచి అయితే వెళ్ళిపోదాం. అండ్ పైకి అయితే వెళ్ళిపోదాం. బాగా పైకి వెళ్ళి మనం జంప్ అయితే చేద్దామన్నా. ఇక్కడైతే మామూలుగా లేదు ఈ యానిమేషన్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ అప్డేట్ ఇలా ఉంటుందని. అండ్ మనకి ఇక్కడ నుంచి మనం అరే యార్, మనకి ఎక్కడన్నా రాలేదు. అండ్ ఇక్కడైతే పడిపోయాం మనం. నా జాగ్రత్తగా ఎక్కడన్నా ఎవరైతే పడిపోతారో జాగ్రత్తగా అక్కడ, ఎందుకంటే అక్కడ స్లిప్ అవుతాం కొద్దిగా. అండ్ ఎందుకు స్లిప్ అవుతామో నాకు తెలీదు, అలా పడిపోతాం అనమాట. అంటే ఐ మీన్ అక్కడ కొద్దిగా స్పేస్ ఉండిద్ది, మనం అలా చుట్టూరు పక్క నుంచి వెళ్తూ ఉంటాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ అయితే ఉంది, అందుకే నేను పడ్డాను. మెడికిట్ వేసుకుని మనం అయితే పైకి అయితే ఎక్కేసాము. అండ్ ఇదిగోండి, ఇక్కడ నుంచి అయితే జంప్ చేసుకుని నేనైతే లూట్ చేసుకుంటున్నాను. లూట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే జంప్ అయితే చేసేద్దాం. ఇక్కడ నుంచి క్యూ అని చెప్పి మనం ఇప్పుడు దీని నుంచి క్యూ అని చెప్పి ఆ సౌండ్ అయితే వచ్చిద్దన్న ఫ్రీఫైర్ నుంచి. అండ్ ఇక్కడ నుంచి హైడ్ అయితే అవ్వలేము. అండ్ హైడ్ అయితే చేయలేము. ఎవరో వాడు కూడా పైకి వెళ్ళి దూకుదాం అనుకుంటున్నాడు. అండ్ మనమైతే మామూలు డ్యామేజ్ ఇవ్వలేదు, బట్ ఇచ్చాము, డ్యామేజ్ ఇచ్చాము. ఇప్పుడు జాగ్రత్తగా మనం అయితే పైకెక్కుదాం. వాడినైతే ఒరే యార్, ఎవడరు అని కొడుతుంది. అరే ఆగరా కొడతాను నేను, ఆగాగు. అండ్ ఇదిగోండి, మనమైతే స్కేలర్ అయితే ఉన్నది మన దగ్గర. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా హీల్ అయితే తీసుకుందాం. అండ్ మనం ఎక్కడైతే పడిపోయామో పడిపోతున్నాం. ఎస్, వీటికైతే డ్యామేజ్ ఇచ్చేద్దాం. ఇందాక నన్ను కొట్టాడు, మామూలుగా కొట్టలేదు. అండ్ అక్కడైతే హైడ్ వేసుకుని హీల్ వేసుకుంటున్నాడన్న, నేను చూడన్న ఎంత డ్యామేజ్ ఇచ్చాను. సర్లే కానీ వీడి పని అవ్వదు కానీ, ఆగరా ఇటు వెళ్దాం ఫుల్ ఇప్పుడు. అరే ఆగరా, ఓకే. ఒరే అన్న బైక్ నుంచి కింద దిగాడు. అండ్ మనం ఈయనైతే నాక్ చేస్తాము.
ఈయనైతే ఫుల్ నాక్ అయితే చేసేసాము అండ్ ఫుల్ కిల్ కూడా చేద్దాం జాగ్రత్తగా. అండ్ ఎస్ నేనైతే ఫుల్ కిల్ అయితే చేశాను అండ్ నా దగ్గర ఒక్క మిడికిట్ కూడా లేదన్న అండ్ మొత్తం అంతా అయిపోయింది. అండ్ స్కేలర్ వల్ల నాకైతే హెల్త్ పెరుగుతుంది అండ్ ఇక్కడి నుంచి నేను జాగ్రత్తగా ఉన్నా యార్ నేను పడిపోయి అరే నాక్ అయ్యారా ఎక్కడి నుంచి అదిగోండి నన్ను అక్కడి నుంచి ఆ గ్యాప్లో కొట్టేశాడు. అండ్ ఇక్కడి నుంచి మన వాళ్ళు అయితే వస్తున్నారనమాట అండ్ మా వాళ్ళు కూడా మామూలు ప్లేయర్స్ కాదు అండ్ మిస్టర్ జస్ అని చెప్పి అండ్ ప్రశాంత్ రెడ్డి అని చెప్పి ప్రశాంత్ రెడ్డి అండ్ మామూలుగా ఆడరు అనమాట వీళ్ళు ఓపీ ప్లేయర్స్ అనమాట ర్యాంకుడ్లో. అండ్ నేను ఎక్కువ ఆడట్లేదన్న జస్ట్ ఈరోజు ఏదో ప్రశాంత్ పిలిచి ఇలా ఆడదాం ర్యాంక్ పుష్ చేద్దాం అంటే సరదాగా ఒక చాలా రోజులు అయింది కదా అని చెప్పి వచ్చాను. అండ్ నేను అసలు ఆడట్లేదు అండ్ వీళ్ళు చూడండి అన్న మామూలుగా ఆడరు వీళ్ళు ప్లేయర్స్ అంటే ప్లేయర్స్ అండ్ మామూలు ప్లేయర్స్ అయితే కాదు. అండ్ ఇక్కడి నుంచి అయితే తోపు అంటే తోపు ఆడతాడనమాట మిస్టర్ జస్ అన్నవాడు. అండ్ మిస్టర్ జస్ ఇంకా ప్రశాంత్ రెడ్డి అయితే 1v4 ఆడతాడనమాట మీకు ఫర్దర్గా చూపిస్తాను. అండ్ వీళ్ళైతే మనకైతే రవ్వ అరే రవ్వ ఇవ్వండి రా మనకి రవ్వ ఇవ్వండి అండ్ ఇస్తారన్న వీళ్ళు. అండ్ ఎందుకంటే నేనైతే మైక్ అయితే ఆపేశాను అండ్ డిస్టర్బ్గా ఉంది అండ్ సౌండ్ కూడా ఏమన్నా వచ్చిందనుకుంటే క్షమించండి ఎందుకంటే నాకైతే 20 ఇచ్చేసారు వీళ్ళు. అండ్ ఎందుకంటే సౌండ్ అది మైనస్ చేశాను అదొకటి మైనస్ అయింది వీడియోకి. అండ్ ఇంకొకటి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అండ్ బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇదిగోండి మనమైతే దిగాము దిగి మన దగ్గర అయితే లూట్ లేదు లూట్ చేసుకున్నప్పటికీ మనల్ని ఎవరో చంపేశారు. ఎస్ మనమైతే లూట్ చేసేటప్పటికీ చంపేశారు అందుకే తేరా చూస్తే అన్న అక్కడ 1v4 అన్న 4 అయితే ఉన్నారు 1v4 అయితే ఉన్నారు. అండ్ అమ్మ బాబోయ్ 1v4 ఉన్నారా బాబు ఏంట్రా ఇది అయ్యి బాబోయ్ 1v4 ఉన్నారా బాబు మనం అయిపోయాండ్రా అరే అసలు మనం లూటే చేసుకోలేదు ఛా అరే. అండ్ మా వాడైతే వస్తున్నాడన్న ప్రశాంత్ రెడ్డి వస్తున్నాడు అండ్ అరే యార్ జస్వంత్ కూడా అయిపోయాడన్న అండ్ జస్వంత్ అయిపోయాడు నేను అయిపోయాను ఇంకా ప్రశాంత్ అయితే ఉన్నాడన్న 1v4 అయితే చేస్తున్నారు. అండ్ మనోడైతే ఇప్పుడు ఓపీ అయితే ఆడతాడన్న అసలు నాకైతే షాకు అసలు నేను ఫస్ట్ M1W7 స్కిన్ కూడా లేదన్న మా వాడికి అసలు ఓపీ. అండ్ ఒక పక్క నుంచి జోన్ అయితే వస్తుంది అండ్ అక్కడి నుంచి ఇటు పక్క నుంచి అటు పక్క నుంచి మొత్తం నలుగురు అన్న మామూలుగా కొట్టలేదు. అండ్ ఇదిగోండి మా వాడైతే గ్లోవ్ వేసుకున్నాడు జాగ్రత్తగా. అండ్ 1v4 అండ్ 1 ఒకనైతే ఫుల్ కిల్ చేశాడు అండ్ అయిపోతాడు అన్న టైంకి ఇంకా అయిపోయింది మ్యాచ్ అన్న టైంకి చూడండి అన్న అసలు మామూలుగా లేదు. అండ్ ఒకనైతే నాక్ చేశాడు అండ్ ఇద్దరినైతే నాక్ చేశాడు అండ్ ఇంకొక అసలు 4 మెంబర్స్ని కొట్టేశాడు అన్న 1v4 మామూలుగా ఆడలేదు. అండ్ మా వాడు డ్రెస్ కూడా మామూలుగా లేదు మన్నోడైతే 1v4 మామూలుగా ఆడలేదు. అమ్మ బాబోయ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ప్రశాంత్ గారు మామూలుగా ఆడలేదు 1v4. అండ్ అసలు బిఆర్ ర్యాంకుల్లో 1v4 అంటే మామూలుగా ఉండదు మరి మనతోటి. అండ్ వీడైతే మనం ఇక్కడ హీల్ వేసుకుందామని చూస్తున్నాడు. అండ్ మనోడు ఫైనల్గా అయితే ఒక 8ని అయితే కొట్టబోతున్నాడు ఇక్కడి నుంచి. అండ్ సర్లే ఇంకా మనోడు ఇంకా ఒకడే ఉన్నాడు కదా ఇంకా మనోడిని 4 మంది అయితే చూస్తున్నారు. అండ్ ఒక లైక్ అయితే కొట్టేసాం మనం. అండ్ ఇప్పుడు మనోడు రివైవ్ అవ్వడానికి అయితే వెళ్ళబోతున్నాడు. అండ్ మనకి లాస్ట్లో ఏవైతే పడబోతున్నాయి అండ్ ఇక్కడి నుంచి అయితే రవ్వ ఇవ్వబోతున్నాడు టోకెన్స్తో అందరికీ. అండ్ మా టీం అందరికీ రవ్వ అయితే ఇవ్వబోతున్నాడు అన్న. ఎవరైతే నా కామెంటరీ నచ్చిందో లైక్ చేయండి అన్న షేర్ చేయండి. అండ్ నా కామెంటరీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తానన్న మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాను మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మనకైతే ప్రశాంత్ రవ్వ అయితే ఇచ్చేసాడు. అండ్ ఫైనల్గా మళ్ళీ మనం వచ్చాము దిగుతాము చేస్తాం దిగుతాడు రిపీట్ మామూలుగా లేదన్న ఈ అవ్వరం ఏంటన్న ఇది వచ్చు. అండ్ మనం ఫైనల్ అయితే దిగాము అండ్ వస్తాము దిగుతాము చేస్తాము రిపీట్ ఏంటన్న ఈ అవ్వరం. అండ్ మనం ఫైనల్గా డ్రాప్ దగ్గరికి వెళ్ళి లూట్ చేసుకుని కొడదామన్నప్పటికీ కొట్టేశారన్న డియో వర్సెస్ సోలో. నేనైతే ఒకనే ఉన్నాను మనం ఇంకా ఎవరైతే ఉన్నారు. అండ్ నేనైతే చచ్చిపోయాను ప్రశాంత్ కూడా చచ్చిపోయాడు. అండ్ ఫైనల్లీ మిస్టర్ జస్ అయితే ఉన్నాడు. అంటే మిస్టర్ జస్ అయితే లూట్ అయితే దొరికింది వెంటనే దిగాడు లూట్ చేసుకున్నాడు. అండ్ బాగానే ఉంది. అండ్ మన జస్ అయితే బాగానే ఆడతాడన్న మామూలు ప్లేయర్ కాదు. అండ్
వీళ్ళందరూ ర్యాంక్ పుషర్స్ అన్న, నేనైతే ఏదో సాదాగా ఆడదామని చెప్పి ఒక గేమ్ అయితే వచ్చాను. అండ్ మనోడైతే బోయ పడతాడో లేదో చూద్దాం. అండ్ 9 మంది అయితే అలైవ్లో ఉన్నారు, ఒక కిల్ అయితే చేశాడు మనోడు. అండ్ 2 లైక్స్ అయితే వచ్చాయి. అండ్ మనోడైతే బాగానే ఆడతాడంట. అండ్ ఇప్పుడైతే మనకి ఎనిమి అయితే ఉన్నాడు. అండ్ ఎనిమిని అయితే కొట్టేస్తాడు అనుకుంటా మ్యాక్సిమం. అండ్ మనోడి దగ్గర వుడ్ పిక్కర్ అయితే ఉంది. అండ్ హెడ్ షాట్ అయితే ఇచ్చేస్తాడు అనుకుంటా. హెడ్ షాట్ ప్లేయర్స్ అని వీళ్ళందరూ. అండ్ ఎస్, వాడు వెళ్ళి లూట్ చేసుకుని అందరికీ రవ్వేద్దాం అనుకున్నాను కానీ పనవలేదు. అండ్ మనోడైతే వెళ్ళి రివ్వై ఇవ్వచ్చు, పాయింట్స్తో రివ్వై ఇవ్వచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే పక్కనే ఉంది కాబట్టి మనకి లూట్ దొరకడానికి రవ్వై అయితే ఇవ్వచ్చు. అండ్ ఫైనల్గా అయితే రవ్వై ఇస్తున్నాడా, అందరు టోకెన్స్ అయితే లేవంట. అండ్ టోకెన్స్ అయితే లేవు మనోడి దగ్గర, అదేదో 100 టోకెన్స్ అయితే ఉన్నాయంట. అండ్ మనకైతే అయ్యొద్దు. అండ్ ఇంకా జాగ్రత్తగా మనం అయితే ఇంకా 6 మెంబర్స్ అయితే ఉన్నారు అలైవ్, 2 కిల్స్. అండ్ జస్ట్ ఆన్ ఫామ్ అనమాట, మిస్టర్ జస్ట్ ఆన్ ఫామ్, జస్వంత్ ఆన్ ఫామ్ అనమాట. అండ్ ఇప్పుడు మనోడు అయితే వెళ్తున్నాడు, బోయా పడతాడా లేదా ఏంటి అనేది ఇప్పుడు ఇప్పుడు బోయా పడతాడు అనుకుంటున్నాను. మనం అయితే చచ్చిపోయాము, మనం ఎలాగో ఆడము, ఆడే గేమ్ ఆడుతున్నా నేను, పర్లేదు, పర్ఫెక్ట్ గేమ్ ప్లే అయితే ఉండేది నాకు, ఇప్పుడైతే తగ్గింది నాకు. అండ్ మనోడు ఇక్కడి నుంచి అయితే క్యాంప్ వేస్తున్నాడు. అండ్ ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు అక్కడ కొట్టుకుంటున్నారు, వాళ్ళందరూ కలిసి మనోడిని అయితే కొట్టేశారు. అండ్ మనోడైతే గ్లోవ్ లెస్ అన్న, సోలో వర్సెస్ స్క్వాడ్ అన్న, అది అమ్మ బాబు అదే జషు ఏంట్రా ఇది, అరే యారు కొట్టేశారన్న, అసలు సోలో వర్సెస్ స్క్వాడ్ అసలు వాళ్ళు కొట్టుకుంటారు అనుకుంటే మా ఓడి వచ్చి కొట్టేశారు. అండ్ మనం అయితే ఓడిపోయాము. అండ్ సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడాము. అండ్ ఫైనల్గా మనకి చాలా రోజులు అయిన తర్వాత ఆడాం కాబట్టి మనకి ర్యాంక్ +42 అయింది, గోల్డ్ 3కి అయితే వచ్చేసాము. అండ్ ఎవరైతే ఆడుతున్నారో ఆడండి అన్న, అంటే ఐ మీన్ జస్ట్ ఫర్ ఫన్ ఆడండి, అంతేమీ ఆడకండి. ఇదైతే వీడియో గైస్, థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, లవ్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్, టేక్ కేర్ గైస్.